హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత అవి తినాలి ఇవి తినాలి అనేసి పాల కోసం ఎక్కువ చెప్తా ఉంటారనమాట జనాలు సో అలా కాకుండా ఇంకొన్ని విషయాలల్లో మీరు జాగ్రత్త చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అవి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే బాలింతలు ఏవైతే ఎక్కువ తీసుకోవాలో అదే విధంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రమాదం అనమాట సో అందుకోసమే ఈ రోజు వీడియోలో మీరు ఎలాంటి ఫుడ్ని తీసుకోకూడదు అనేది క్లియర్గా చెప్తానన్నమాట సో ఈ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్ట్గా ఉండి అవసరం అనుకుంటేనే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అట్ ది సేమ్ టైం మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం మ్యాటర్లే వెళ్ళిపోదాం సో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీరు డెలివరీ అయిన తర్వాత మీరు మీ బిడ్డకి పాలు ఇస్తున్నట్లయితే కనుక ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని మాత్రం తప్పకుండా మీరు తీసుకోకూడదు తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం అండి సో వాటిలో నెంబర్ వన్ ఏంటంటే సముద్రపు చేపల్ని తీసుకోకూడదండి మీరు ఈ సముద్రపు చేపల్లో చాలా రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయన్నమాట సో వీటిని తినడం ద్వారా ఏమవుతుందంటే మీ బాడీలో కొన్ని రకాలైన పొల్యూషన్స్ జరిగి అవి పాల రూపంలో వెళ్ళి మీ బిడ్డకు కూడా అవి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయన్నమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రపు చేపల్ని అసలు తినకండి ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే ప్యాకింగ్ ఫుడ్స్ అనమాట కొన్ని కొన్ని ఏరియాస్లో చూస్తే బేకరీలలో కావచ్చు హోటల్స్లో కావచ్చు ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో వీటిని ఎక్కువగా తిన్నారనుకోండి అవి మీ మీకు ప్రాబ్లంని క్రియేట్ చేస్తాయి అది ఎలాగో అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీకు అర్థమవ్వడం కోసం ఏంటంటే అవే ప్యాకెట్లోనే ఆ ఫుడ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం వాటిల్లో కొన్ని రకాలైన కెమికల్స్ని వాళ్ళు స్ప్రే చేస్తారండి ఆ కెమికల్ని కనుక మనం నార్మల్ పర్సన్ అనుకోండి తీసుకుంటే ఏం కాదు బట్ మీరు మీ పిల్లకి మీ పిల్లలకి పాలు ఇస్తున్నారు కదా సో ఇలాంటప్పుడు మీరు ఆ ఫుడ్ని తీసుకున్నారనుకోండి అందులో ఉండే కెమికల్ అనేది మీ బాడీలోకి వెళ్ళి దాని ద్వారా మీ బిడ్డకి వెళ్ళి అప్పుడు మీ బిడ్డ మీరు ఇద్దరు కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అందుకోసమే ప్యాకింగ్ ఫుడ్ని మాత్రం అస్సలు తీసుకోకండి ఓకేనా ఇప్పుడు నెంబర్ త్రీ గ్యాస్ని కలిగించే ఫుడ్ ఐటమ్స్ని సో కొంతమందికి గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ అది ఉన్నా లేకపోయినా కూడా మీరు మీ బిడ్డకి పాలు ఇస్తున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోని నెక్స్ట్ అలాగే మసాలా దినుసుల్ని సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట సో బాలింతల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉల్లిగడ్డను పెట్టరు ఎందుకంటే వాయువు అనేసి ఇలా రకరకాల కారణాలు చెప్తారు సో వాటితో పాటు దానివల్ల వచ్చే ఎక్కువ మేజర్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి మామూలు పెద్ద మనుషులు మనమైతే కనుక అది అనుకోండి ఏదో ఒక విధంగా మనం ఫేస్ చేస్తాం మన పాలు మన బిడ్డలు తాగుతారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళు ఎంత కష్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది చెప్పండి సో అందుకోసమే మీరు ఉల్లిగడ్డల్ని కానీ పప్పుని కానీ ఇంకా ఇలా గ్యాస్ట్రిక్ని కలిగించే పదార్థాలని ఏ కూడా మీరు తీసుకోకండి ఓకేనా నెక్స్ట్ అలాగే కొంతమందికి కొన్ని రకాలైన ఫుడ్ అయితే అసలు పడదండి ఫర్ ఎగ్జాంపుల్కి నాకైతే కనుక దోశ కానీ ఏమంటారు గుమ్మడికాయలు కానీ ఇలాంటివి పడవన్నమాట సో దోశకత్త పక్కన పెట్టేస్తే గుమ్మడికాయ కానీ ఇంకొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే దద్దులు రావడం గుళ్ళలు రావడం పగులు రావడం ఇంకా ఇలాగ కొన్ని రకాలైన రియాక్షన్లు వస్తాయి అన్నమాట జనాలకి అవి తినడం వల్ల కొంతమందికి మటన్ తింటే వస్తుంది కొంతమందికి చికెన్ తింటే వస్తుందనమాట సో ఇలా మీకు ఏదైతే సరిపోకుండా ఉంటుందో అలాంటి ఫుడ్ని మాత్రం అస్సలు తీసుకోకూడదు సో ఎందుకు చెప్తున్నానంటే మీరు బాలింతలో ఉన్నారు కదా ఆ ఫుడ్ని కనుక మీరు తీసుకున్నారనుకోండి మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు అదేవిధంగా మీ నుంచి మీ బిడ్డ పుట్టి ఉంటుంది కాబట్టి మీలో ఉండే హార్మోన్స్ కనుక మీ బేబీకి ఉంటే మీలో ఉండే జంటి ఏమంటారు జెనెటిక్స్ కనుక ఏమైనా మీ మీ పిల్లల్లో వచ్చింటే కనుక సో అవే మీ బిడ్డకి ఉంటాయి కాబట్టి అవే ప్రాబ్లమ్స్ మీ బిడ్డకు కూడా వచ్చింటే కనుక వాళ్ళు అంత చిన్న వయసులో అంత పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం సో దానివల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకోసమే మీకు ఏదైతే ఫుడ్ పడదో వాటిని మీరు ఆ గర్భవతిగా ఏమంటారు బాలినలో ఉన్నప్పుడు మాత్రం అసలు తీసుకోకండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వంకాయలు అలాగే పచ్చిమిరపకాయలని తీసుకోకూడదు సో ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ డెలివరీ అయినా కూడా మనకి స్టిచ్చెస్ అనేటివి కామన్ అండి ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ఒక త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ అయినా పడి ఉంటాయనమాట మీరు అలా బాలింతల్లో ఉన్నప్పుడు ఈ వంకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తిన్నారనుకోండి ఆ స్టిచ్చెస్ దగ్గర మీకు ఏంటంటే దురద పుట్టడం ఇంకా ఏదైనా రియాక్షన్ రావడం సో ఇలా సంథింగ్ అన్నీ కూడా జరుగుతాయన్నమాట సో మీరు బాలింతల్లో ఉన్నప్పుడు ఇవి తిన్నారనుకోండి అలాంటివి వచ్చాయనుకోండి అనుకోండి వాటి కోసం మీరు చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వంకాయల్ని కానీ పచ్చిమిరపకాయలని కానీ అస్సలు తినకండి ఓకేనా నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే ఆవు పాలను అలాగే గేదె పాలను కూడా తాగకపోవడమే బెస్ట్ అనమాట సో ఎందుకంటే ఈ ఆవు పాలల్లో కావచ్చు గేదె పాలు కదా మళ్ళీ తర్వాత చెప్తాను గే ఆవు పాలల్లో అంటే జెర్సీ ఆవు ఉంటాయి కదా సో ఈ ఆవు పాలు ఎక్కువగా మనకు అవి ఇవ్వాలి అనేసి కొంతమంది ఏం చేస్తారంటే వాటికి ఫీడ్ ఇస్తారు చూసారా అంటే నీళ్లు తాపిస్తారు కదా ఆ నీళ్ళల్లో దానా వేయడము ఇంకా అలాగే దానికి సంబంధించిన ఏవేవో పౌడర్లు ఉంటాయి సో అవన్నీ కలుపుతారనమాట ఆ పౌడర్లు తింటే కనుక ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ పౌడర్లలో ఏదో కెమికల్ కలిపి ఉంటారు సో ఈ కెమికల్ వలన అవి ఎక్కువగా పాలిస్తాయి అనమాట సో ఆ పాలన కనుక నార్మల్ పీపుల్ తీసుకున్నామనుకోండి మనకైతే ఏం కాదు ఏమన్నా అట్లా రియాక్షన్ వస్తాయి కనుక మోషన్స్ వామింగ్స్ అలా జరుగుతాయి అనమాట కొంతమందికి సో అది వేరే విషయం బట్ మనం తీసుకున్నాం అనుకోండి అలా బాలింతల్లో తీసుకున్నాం అనుకోండి మీ పిల్లలకు కూడా అవి మీ పాల రూపంలో వెళ్తాయి కదా సో అప్పుడు పిల్లలు వాంతింగ్ చేయడం కానీ మోషన్స్ రావడం కానీ వాళ్ళకి స్టమక్ పెయిన్ రావడం కానీ ఇలా రకరకాలన్నీ జరుగుతాయి అన్నమాట సో అందుకోసమే జెర్సీ ఆవు పాలు మాత్రం మీరు తాగకండి బాలింతల్లో ఉన్నన్ని రోజులు ఓకేనా వీలైతే కనుక పాలని తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే మేక ఆకుల్ని అనుమల్ని తింటుంది కదా సో ఆకులల్లో ఉండే ప్రతి విషయం కూడా మనకు తెలుసు అవి ఎలా ఎలా ఉంటాయి వాటిల్లో ఉన్నటువంటి పోషకాలు ఏంటి అనేసి సో అవి మనం అనుకోండి మనకు మన బేబీకి మంచిది అనమాట వాటిలో కెమికల్ ఉండదు కదా సో నేచురల్ ప్రోడక్ట్స్ కదా ఆకులు అనేటివి సో అందుకోసం అనమాట నెక్స్ట్ గేదె వస్తే గేదె పాలు కూడా తాగొద్దు అని చెప్పాను కదా సో ఎందుకంటే అవి చాలా మందంగా ఉంటాయి వాటిల్లో ఏంటంటే పౌష్టిక విలువలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి సో వాటిని డైజెస్ట్ చేసుకునే శక్తి అనేది మీ బేబీకి ఉండకపోవచ్చు అనమాట సో అందుకోసమే గేదెపాలను కానీ ఆవు పాలను కానీ ఎక్కువగా తీసుకోకండి మీరు బాలింతల్లో ఉన్నప్పుడు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీరు తాగుతారు అవి మీ పాలల్లో కలిసి మీ బేబీకి వెళ్తాయి అప్పుడు మీ బేబీ డైజెస్ట్ చేసుకోలేదనమాట సో అందుకోసమే తాగకండి అని చెప్పాను అనమాట ఒకవేళ మీకు ఖచ్చితంగా మీరు తాగాల్సి వచ్చింది మీకు ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే మీరు ప్యాకెట్ పాలను తీసుకోండి సో ప్యాకెట్ పాలను ఎందుకు తీసుకోమంటున్నానంటే మనకు నిజంగా పల్లెటూళ్ళలో దొరికే అనుకోండి వాళ్ళు ఎటువంటి మిషన్లు పెట్టి అందులో ఉండే విలువలు అన్నిటి తీయరు కానీ ప్యాకెట్ పాలలో ఏంటంటే మిషన్ పెట్టేసి అందులో ఉండే వెన్నను కానీ ఇంకా ఏదైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఓన్లీ పాలను మాత్రమే మనకిస్తారు ఇంకా వెన్న అంటే కనుక ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే అలాగే ఉంటుంది మిగతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళు తీసేస్తారనమాట సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు మిషన్ పెట్టి తీసేస్తారు కాబట్టి మీరు తీసుకున్నా కూడా అవి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే మీరు తీసుకున్నప్పుడు మీ బేబీకి వెళ్ళేటప్పటికి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిగులుతుంది అనమాట సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది మీ బేబీకి రాదన్నమాట ఓకేనా సో ఇందుకోసమే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాల గురించి సో చిన్న పిల్లలకి అరింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు డైజెస్ట్ చేసుకునే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఈ పాల విషయానికి మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతే గాసి వాళ్ళ వీడియో ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ అన్నింటినీ ఫాలో అవ్వండి మీరు సో బాలింతల్లో ఉన్నప్పుడు అవి తినమ్మ ఇవి తినమ్మ అని చెప్పి చాలా వరకు జనాలు పెడతారు ఎందుకంటే పాలు మనకు ఎక్కువగా పడటం కోసం సో పాలు పడటం కోసం ఏమేమి ఉపయోగపడాలి ఏమేమి తినాలి అనేటి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను సో ఆ వీడియో చూడండి తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ పాయింట్స్ని మీరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి తినకూడదు అనమాట తింటే ఏమవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా వీడియోలో సో అందుకోసం అనమాట ఓకేనా సో వీడియో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి